అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు చిన్నారులు మద్దతు తెలిపారు. బోధన్ పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు మద్దతుగా అంబేద్కర్ చౌరస్తాలో పిల్లలు ప్లే కార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. సిఐటియు అంగన్వాడీ కార్యకర్తల కోసం చేపడుతున్న ఉద్యమాలకు ఆకర్షితులైన టీఎన్జీఓస్లోని అంగన్వాడీ కార్యకర్తలు ఆదివారం సిఐటియు యూనియన్లో చేరారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జే శంకర్ గౌడ్ మాట్లాడుతూ వీరి చేరికను స్వాగతిస్తున్నామని తెలిపారు. పోరాడకుండా ప్రశ్నించకుండా సమస్య పరిష్కారం కాదని, పోరాడితే పోయేవి బానిస సంకెళ్లు అని అన్నారు. బానిస సంకెళ్ల విముక్తి కోసం అంగన్వాడీ ఉద్యోగులందరూ ఏకం కావలసిన అవసరం ఉందని అన్నారు. కొద్దిమంది టీచర్లు తమ హక్కుల గురించి మాట్లాడకపోవడం, ప్రశ్నించకపోవడం, పోరాటం చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటంలోకి కలిసి రావాలని సిఐటియు నిరంతరం ఆహ్వానం పలుకుతుందని అన్నారు. విభజించి పాలించు కుట్రలో అంగన్వాడీలు బలి కావద్దని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అశోక్ రోడే మద్దతు తెలిపారు. టీచర్లు విక్టోరియా రాణి, అనీస్, రేణుక, సత్యగంగ, సవిత, రాజేశ్వరి, శిరీష, శ్యామల, విజయలక్ష్మి, శారద, ఆయాలు, స్రవంతి, గంగామణి, అంజని, రేఖ, సుమ, మీర, సవంతి, సుష్మ, గీత తదితరులు పాల్గొన్నారు. సిఐటియు అంగన్వాడీలో న్యాయమైన డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉంది. కానీ కొద్దిమంది అంగన్వాడీ టీచర్లు కళ్ళుండి లేనట్టుగా, నోరుండి మాట్లాడలేని స్థితిలో, అట్లాగే చెవులుండి వినలేని స్థితిలో టీఎన్జీఓస్ యూనియన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిమంది ఒత్తిడికి లోనై వాళ్ళందరూ సమ్మె చేయకుండా ఈరోజు నిశ్శబ్దంగా ఉంటూ ఉన్న పరిస్థితి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకొని ఈరోజు కొద్దిమంది టీచర్లు సిఐటి యూనియన్లో, అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ హెల్పర్స్ యూనియన్లో చేరుతూ ఉన్నారు. ఇది సిఐటిగా నైతికంగా సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో టీఎన్జీఓస్ మొత్తం కూడా ఖాళీ అయి ఆ సిఐటిలో చేరాలని కోరుతూ ఆకాంక్షిస్తూ ఉన్నాము. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్ల కోసం మేము అందరం కలిసికట్టుగా ప్రభుత్వం మీద ఐక్యంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. జాయిన్ అవ్వడం జరిగింది. గతంలో టీఎన్జీఎస్లో ఉన్నాం కానీ అది నచ్చక మళ్ళీ ఇందులోకి వచ్చినాము. ఇక్కడ నుండి ఈ సమ్మెలో పాల్గొంటాం రోజు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు చిన్నారులు మద్దతు తెలిపారు. బోధన్ పట్టణ అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు చిన్నారులు మద్దతు తెలిపారు. బోధన్ పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు